అంటే నీతి నిజాయితీ అని చెప్పుకుంటున్న వరదరాజు రెడ్డి గారు అది ఒక భాగమే. పాషానికి రెండో భాగం చూసేలకే కొంత ఆయనలో కూడా వేరే షేడ్ కనిపిస్తుంది. ఒక మనిషికి బ్లాక్ అండ్ వైట్ షేడ్ అన్నట్టు మీకు కూడా కొంత షేడ్ కనిపిస్తుంది అంటారన్నమాట. అంటే మీరు రాజకీయాల్లో లేని రాజకీయాలు నిషేధించుకుంటేనే మీ అవసరాల కోసము ఇతర రాజకీయ ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను కూడా వాడుకుంటారు. అంటే గతంలో మీరు కుందు పెన్నా కాలో పనులు మీరు పనిచేశారు, మీ కుమారుడు పనిచేశారు, దాంట్లో బిల్లులు పెండింగ్ ఉంటే అప్పటి నుంచి పెండింగ్ ఉంటే ఈరోజు మీ మేనల్లుడు అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఇదే ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు బిల్లులు డ్రా చేసుకున్నారు, బిల్లులు మీరు క్లియర్ చేసుకున్నారు. అంటే అది ఈ పార్టీని మీ అల్లుని వాడుకున్నట్లు కాదా మీరు రాజకీయాలు? మీరు చెప్పేదాంట్లో ఒక పర్సెంట్ కూడా వాస్తవం లేదు. మాకు బిల్లులు పెండింగ్ ఉండమని మాట వాస్తవము. ఇంకా 6 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ 3 ఏళ్ల నుంచి ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం మేము? అప్పుడు 10 కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉండింది. పెండింగ్ ఉంటే నేను అప్పుడు ఏం చేశానంటే మన జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చేటప్పటికి చీఫ్ సెక్రటరీ ఉన్నాడు చూడు, రెడ్డి సత్యనారాయణ ఎంపీ ఆయన పేరు, చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. నేను చీఫ్ సెక్రటరీ అయినాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన కూడా చీఫ్ సెక్రటరీ అయినాడు. ఏదో మీకు ఐడియా ఉందా ఏమన్నా? లేదండి. ఆ చీఫ్ సెక్రటరీ నాకు ఒక 20 ఏళ్ల నుంచి బాగా తెలుసు. ఆయన ద్వారా నేను నా 10 కోట్ల రూపాయల బిల్లులు మాట్లాడి తెప్పించుకునే తప్పక ఏ ఒక్క వ్యక్తిని ఆశ్రయించలే, ఏ ఒక్క వ్యక్తిని అడగలే. ఓకే, అది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు? సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకుంటా. ఓకే ఓకే. మరి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన నెలలోనే ఒక నెలలోనే ఈ ప్రభుత్వంలో పని అయితే చేయించుకున్నారు కదా మీరు? నేను పని చేయించుకున్నాను, మేము చట్టబద్ధంగా పనులు చేసినాము. కాంట్రాక్టర్ పని చేసినాడు, దాంట్లో మేము సొంత కాంట్రాక్టర్లం కాదు, మా పేరుతో 12% లెస్కు తీసుకున్నాం. ఓకే. మేము కుందు పెన్న వరద కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడి శాంక్షన్ చేయించింది నేను కాబట్టి, నా టైంలో దాన్ని పని చేస్తే పొద్దుటూరికి శాశ్వతంగా మంచినీళ్ళ పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో నేను పెట్టే స్కీమ్ కాబట్టి నేను చేయించుకొని నేనే పని చేస్తే నాకు పేరు ప్రతిష్టలు ఉంటాయనే దాంతో మేము తీసుకున్నాం తప్పక 12% లెస్కు తీసుకున్నాము. పని కుందు పెన్న వరద కాలువ ప్రజల కోసం అంటే ప్రొద్దుటూరు దాహార్తిని తీర్చడానికి తెచ్చుకున్నారా? మీ దాహం తీర్చుకోవడానికి తెచ్చుకున్నారా? అది తెచ్చుకుంటే కాంట్రాక్ట్ పనులు మాకోసం మేము సంపాదించుకోవచ్చు అని తెచ్చుకున్నారా? మా దాహం తీర్చుకోవాలంటే 12% లెస్ ఎందుకు పోతాము? ఓకే, ఆ క్వాలిటీ కూడా అదే విధంగానే ఉంటుంది కదా. ఎంత రొట్టె అంటారు కదా మీరు, 12% లెస్ చేస్తే నాసిరకం పనులే ఉంటాయి కదా. ఇప్పుడు 12% లెస్కు తెచ్చుకోకుండా 5% 6% ఎక్స్ తెచ్చుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా కాంట్రాక్టర్ లేకుండా నువ్వు వేయద్దు నీకేదో ఇంతిస్తామంటే కాంట్రాక్టర్లు ఎవరు వచ్చి వేసిన పరిస్థితి ఉండదు. మేము అట్లా ప్రయత్నం చేయలే, ఎవడన్నా వేయని మనం పని చేయాలి అనే ఉద్దేశంతో పనులు వేసుకున్నాము. లెస్కు పని చేసినాము, లెస్కు పని చేసిన కారణంగా అది ఒక నష్టాలు కూడా మాకు వచ్చినాయి. ఇప్పుడు 6 కోట్ల బిల్లు పెండింగ్ ఉంది, 10 కోట్ల రూపాయల బిల్డింగ్ 2 ఏళ్ళు నిలబడిపోయినది. ఇప్పుడు 6 కోట్లు 3 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది, మాకు నష్టం కదా, వడ్డీ నష్టం కదా. మేము కుందు పెన్న వరద కాలువ అనేది కుందు నది నుంచి పెన్నా నదిలోకి తీసుకొని వచ్చి నీళ్లు కలిపితే కుందు ఎప్పటికీ పారుతూ ఉంటుంది కాబట్టి పెన్నా రివర్ కూడా ఎప్పుడైతే నీళ్లు వదులుతామో పెన్నా రివర్ కూడా సఫిషియెంట్గా డ్రింకింగ్ వాటర్ శాశ్వతంగా ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో మేము చేసిన పని తప్పక రాజశేఖర రెడ్డి ఉండగానే నేను ఎన్ని కాంట్రాక్టర్ తీసుకొచ్చుకొని చేసుకుంటామని ఈ కాంట్రాక్టర్ ఒకటే మీరు చెప్తారు. ఏడ భూములను ఆక్రమించుకుంటే హైదరాబాద్లో ఉన్నాను కాదనేవాడు ఆయన. నేను చెప్పాను ఆయన అన్న అనిపించేవాడు, అంత గౌరవం నేను ఆయన అంటే అంత గౌరవం నాకంటే అంత గౌరవం ఆయన సుమారుగా. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు అట్లా సంపాదించుకోవాలంటే పొద్దుటూళ్ళు కొన్ని వీధులన్నీ నాయే ఉండేడు. రాజశేఖర టైంలో ఎవరు కొంతమంది నేను పేరు చెప్పకుండా ఎమ్మెల్యేలు సంపాదించుకొని పేపర్లలో వచ్చినాయి. ఆయన సాలనా నీకు ఇంతటితో తృప్తిపడని చెప్పినాడు. నేను అట్లా చేసుకుంటే నన్ను వదిలేవాడా? నీతి నిజాయితీగా జీవించి ఇట్లనే చచ్చిపోదామనే ఉద్దేశంతో ఉన్నాను తప్పక ఎప్పుడూ అవినీతి మార్గము తప్పుడు మార్గం అనుసరించాను. నీకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, మేము 12% లేసేసుకున్నాము, నష్టమో లాభమో దాంట్లో మనం చేయాలనుకుంటున్నాము. ఇంకా మావాడు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు, దాంట్లో 10 రూపాయలు సంపాదించుకుంటే తప్పేముంది, ఎవరైనా చేసుకునే పనే కదా అది. మరి మీరు చెప్పినట్లు మేము ఇట్లా చేసుకునేదంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉంటాం ఎందుకున్నా? మరి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? మీరు విచారించండి రెడ్డి గారు, మీరు ఇంత పెద్ద మాట చెప్పేశారు, విచారించండి. మీరు వరదరెడ్డి గారికి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సంపాదిస్తున్నాడు, టెండర్లు చేసి కుమారుడు బాగానే సంపాదిస్తున్నాడు. ఏం మీకు రియల్ ఎస్టేట్ అనేది తెలియదు కాదు, ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి మేము చేసుకుంటాం లేని కొంటాంటాము, ఆ సమస్యలు పరిష్కారం కాలే.
పరిష్కారం కాకపోతే ఏంటి దాని మీద పెట్టిన పెట్టుబడి ఎందుకుంటారు అలాంటి సమస్యల పరిష్కారం అంటే అది జీ రేట్లోనే అసైన్డ్ భూములో కొని ఉంటారు మీరు వాటిని మేము చేసుకుంటాంలే మా అధికారంతో మా పవర్తో మేము చేసుకుంటాం అనుకో తెలంగాణ గవర్నమెంట్లో మా అధికారం ఏముంది తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్ మరి అలాంటి భూములు ఎందుకు కొన్నారు విజయవాడలో ఒక భూమి ఉంది మాకేం అధికారం ఉందాడా కరెక్ట్ మరి అలాంటి భూములు మీరు ఎందుకు కొన్నారు ఏ ఉద్దేశంతో కొన్నారు అసలు ఇప్పుడు చాలా వరకు డబ్బులతో పరిష్కారం అయితా ఉంటాయి అటువంటి ఆలోచనతో మావాడు కొనిండొచ్చు మరి దాన్ని అవినీతిని ప్రోత్సహించినట్లనే కదా మీరు డబ్బులతో పరిష్కారం అయితే అవినీతిని ప్రోత్సహించినట్లనే కదా నీతి నిజాయితీగా బతికే మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు నేను రాజకీయాలలో ఉన్నాను తప్పక నా కొడుకును నువ్వు ఏదో చేసుకోవద్దు అది చేయొద్దు చేయొద్దని నా చెప్పే అధికారం నాకేం లేదు నేను అట్లా చెప్పను కూడా అంటే మీరు మాత్రమే నీతి నిజాయితీగా ఉంటారు మీ కుమారుడు ఉండాల్సిన అవసరం లేదా తప్పు చేయడు ఎవరి పొరల సొమ్ము ఆక్రమించుకునేది ఏముండదు చట్టబద్ధంగా చేయాల్సిన దాంట్లోనే చట్టబద్ధంగా చేయాల్సిన దాంట్లోనే చట్టబద్ధంగా పాస్బుక్ ఇయ్యాల్సిన దాంట్లోనే డబ్బు తీసుకుంటున్నారు అధికారులు వాళ్ళనే అంటారు మీరు అధికారులు తీసుకుంటారు మళ్ళీ దాన్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తారు మీరు భూములు కొనుగోలు చేసి అసైన్డ్ భూములు కొనుగోలు చేసి అధికారులకు డబ్బులు ఇచ్చి చేసుకోవచ్చు అనే ఆలోచన మీరు ఎందుకు కల్పిస్తున్నారు నేను ఒకటి చెప్తాను చూడండి నేను అట్లా అధికారులను చాలా మందిని ఆర్డీఓలను ఇన్స్పెక్టర్లను జాయింట్ అగ్రికల్చర్ సస్పెండ్ కూడా చేయించినాం మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక పిటిషన్ పెడితే ఎవరి మీదైనా ఒక తప్పుడు పని చేస్తున్నాడా అని ఒక పిటిషన్ పెడితే వాని మీద ఎంక్వైరీ లేదు పరిస్థితుల్లో ఎంక్వైరీ లేకుండా ఏం చేయాలి మేము భూమిని వదిలిపెట్టుకోవాలా మేము అందరితో పాటు డబ్బులు ఇచ్చి చేయించుకోవాలా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్